అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానమ్మా. మీరు బాగుండాలి, బాగుంటారు కూడాను. ఎందుకంటే నేను పెట్టినవన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీరు బాగుంటారు గ్యారంటీగా. మీకు నచ్చింది మీరు చేసుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు కదా. నేను ఇప్పుడు పెట్టేది ఏంటంటమ్మా, మన ఇంట్లో లేదు, ఈ చలికాలం వచ్చింది కదా, మనం చలి వేస్తుంది కదా దుప్పట్లు గుంపు పడుకుంటే అవి వచ్చి కూడా దూరిపోతాయి. దోమలు పురుగులు, ఏ రెక్క పురుగులు కానీ దోమలు కానీ ఏవి లేకుండా మీరు ఆరోగ్యంగా ఉండడానికి పెడతానో చూడండి. నేను ఏంతో పెడతానో చూసి మీరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏంతో పెడతానో చూస్తేనే మీకు తెలిసింది. చూసిన తర్వాత లైక్లు ఇవ్వండి అమ్మా, సపోర్టు, నాకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా, సపోర్ట్ అమ్మా. ఆ తర్వాత ఉన్నది సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, నాకు ఆ మూడు కావాలి కంపల్సరీ మీరు. ఓకేనా? ఓకే అమ్మా, ఇది యాప నూనె అమ్మా, యాప నూనె ఇది చూడండి ఒకసారి. యాప నూనె అంటే మన యాప కాయలతో వస్తుంది అనమాట. ఒకసారి కాయలతో నుంచి పెట్టాను, ఒకసారి చూడండి, కాయలు తెచ్చి దంచి పెట్టాను. యాప నూనె అనమాట, కాయలు ఉంటాయి, యాప నూనె, యాప కాయలు ఉంటాయి, వాటికి నూనె వస్తుంది అనమాట. ఇలాగో పమ్మికలు ఉన్నా, పమ్మిక లేకపోతే ఒక చిన్న స్టీల్ గిల్లోనైనా పోసుకోండి అమ్మా. పమ్మికే ఉండాలని రూల్ ఏం లేదు, స్టీల్ గిల్లోనే చిన్నవి చిన్నవి ఉంటాయి కదా స్టీల్ గిల్లు, వాటిలోనే పోసుకో. ఇదిగో అమ్మా, ఇది ముద్ద కొప్పరం అమ్మా. నేను తీసుకుంది ముద్ద కొప్పరం అంటే ఇలాగ ఉంటుంది, ముద్దగా ఉంటుంది, బిల్లలుగా ఇంకొక రకంగా ఉంటాయి బిల్లలు, ఒక్కొక్క బిల్ల చిన్న చిన్న బిల్లలు. ఆ పచ్చ కొప్పరం అంటే అవి ఇలాగ ఎడల్పుగా ఉంటాయి అనమాట. నేను మాత్రం ముద్ద కొప్పరం తీసుకున్నాను. ఇది ఇలా పిండిలాగా సిద్ధగొట్టాలి మనం, పిండి చేసినట్టు చేసేవాళ్ళ. చూడమ్మా చూడండి, ఇలాగ ఈ పొడి ఇలాగ ఇందులో వేసుకోవాలన్నమాట. మనకి ఇంకా ఒక ఎక్కువ ఉద్యమం అనుకుంటే ఇంకొక దాంట్లో కొద్ది తీసేస్తాను. నూనె కొద్ది నిండిపోయిందమ్మా పమ్మికి, అందుకని చెప్పి తీసేసాను. తీసేసి కొద్దిగా అందులో కూడా వేస్తాను, కొద్దిగా ఇలా కలుపుకుందాం మెత్తగా. ఇది కరిగిపోద్ది, కరిగిపోయిన తర్వాత కరిగిపోయిన తర్వాత కలుపుకుంటే కరిగిపోద్ది. చూడండి అమ్మా, బిర్యానీ ఆకులు. ఇది బిర్యానీ మీకు అందరికీ తెలుసు కదా బిర్యానీ ఆకులు. ఈ బిర్యానీ ఆకులు అనమాట నేను తీసుకున్నాను ఇప్పుడు ఇవి. ఈ బిర్యానీ ఆకులు అన్నీ కలిసి ముక్కలు చేస్తానమ్మా, ముక్కలు చేసేసి వేస్తాను చూడండి. ఇప్పుడు ఈ కొప్పరు నూనె ఉంది కదమ్మా, ఈ నూనె యాప నూనెలోని కొప్పరం వేసాం కదా, ఈ నూనె మాత్రం మనం ఇలాగ చల్లుకోవాలి కొద్ది కొద్ది కొద్దిగా. చెంచాతోనైనా స్పూన్తోనైనా చల్లుకోవచ్చు, ఇలాగే ఇటుతోనైనా చల్లుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసుకొని మీరు ఇలా వెలిగించుకోవాలి. ఇలా వెలిగిపోద్దమ్మా, మనము కొప్పరం వేసాం కదా నూనె వెలిగిపోద్ది, వెలిగించుకోవాలి. ఆకులు బిర్యానీ ఆకులు కూడా ఫ్రెష్ కావాలి, యాప నూనె కూడా ఫ్రెష్గా ఉండాలి. కొప్పరం అదే చూపించాను కదా మొత్తం కొప్పరం, అది తీసుకొచ్చుకోండి. అంతవరకే నేను చెప్పింది మీకు. ఇప్పుడు ఏం చేస్తారంటే నోటితో ఆరుపుతారా లేకపోతే మొత్తమే ఆరిపేస్తారా అది మీ ఇష్టం. ఇప్పుడు ఆపేద్దాం. చూసారా పొగ ఎలా వెళ్తుందో? ఈ పొగ మీకు దోమలు ఎక్కడైతే ఉంటాయో, మంచం కింద అయితే మంచం కిందే, మీ ఇంట్లో ఏ మూల అయితే ఆ మూలే, మీరు చుట్టూరు తిప్పాలనుకుంటే చుట్టూరే, కానీ ఇంట్లో తలుపులన్నీ కిటికీ తలుపులే కానీ ఇల్లు తలుపులే కానీ వేసేవాళ్ళు. వేసేసి ఈ రకంగా చేసుకుంటే మొత్తం అలాగా పొగ వచ్చేస్తా ఉంటుంది అన్నమాట శుభ్రంగా. మీకు యాపీగా ఎక్కడ ఒక దోమ లేకుండా ఉంటాయి చూడండి, మీరే చూడండి. ఇది మీరు సాయంత్రం 5:30 అలా 5:30 ఆ టైంలో మీరు తలుపులు వేసేసుకొని ఇలా ఇలా వెలిగించుకొని చేసుకోవాలి. మీ ఇంట్లో ఒక దోమ అంటూ ఉండదు, పురుగులు కానీ దోమలు కానీ ఈగలు ఏ ఉంటే చచ్చిపోతాయి అనమాట. మరి ఇంకొండే ఉండవు, ఏమన్నా దెబ్బకు దొరకడం ఏమో పారిపోతాయి ఇంట్లో లేకుండా. అది మీకు చెప్తున్నాను, ఇలా చేసుకోండి. పొగ అలా వస్తానే ఉంటుంది. అది అయిన తర్వాత మీరు ఇది ఏం చేస్తారంటే
అమ్మ ఇలాగా మనము దీపం కలిగించుకుంటాం కదా ఒత్తి, అలాగ రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసుకొని ఇలా తెచ్చేసుకోండి. తెచ్చేసుకొని ఇదే నూనె ఇంకొక పంపికలు ఉంది కదా కొద్ది నూనె, ఆ నూనెతో వేప నూనె, ఈ వేప నూనెతో ఒత్తిలిగిస్తే ఆ వేప నూనె వాసనకి ఒక్క దోమ ఉండదమ్మా ఇంట్లో. ఇగమ్మా ఈ దీపం ఎక్కడైతే మనకు దోమలు ఉంటాయో అక్కడ శుభ్రంగా పెట్టేసుకోండి. ఈ దీపం పెట్టేసుకొని దోమలు అలాగా ఈ దీపం ఉన్నంతసేపు దోమలు దగ్గరికి రానే రావు. అసలు ఎంతసేపు అయినా అంతసేపు వేప నూనె ఈ నూనెకే అసలు అవి రావు, వేప నూనెకే అవి రావు అనమాట. అందుకని చెప్పి ఈ దీపం నేను ఇలాగా పెట్టుకోమని చెప్పాను. ఇప్పుడు ఇది మనకు గాలి అనుకో, గాలికి దీపం ఉండదు అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఏం చేస్తామంటే దీని మీద ఒక బర్నాయిల్ లాంటిది ఉంటుంది కదా గాలికి, ఇది ఒకట గాలిని ఆపేది, అది పెట్టుకోవాలి. పెట్టుకొని శుభ్రంగా పిల్లల బట్టలు కానీ మీ బట్టలు కానీ ఇప్పుడు అందరూ కానీ సిలుకు వేసుకుంటున్నారు కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ దోమలన్నీ ఎటు ఒటు మాయైపోతాయి. ఇది మీకు నచ్చేలాగుంటే నా ఈ ఛానల్ చిగాకుళం పల్లె రుసుల ఛానల్ నచ్చేలాగుంటే లైకులు ఇవ్వండి, పెద్దమ్మకి లైకులు ఇవ్వండి, శ్రీకాకుళం పల్లె రుసుల ఛానల్ లైకులు ఇవ్వండి.